తెలంగాణలో ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ గులాబీ అధినేత తొలి జాబితా ప్రకటన తర్వాత అధికార బీఆర్ఎస్ లోని అంతర్గత కుమ్మలాటలు తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు కొందరు. ఇదే సమయంలో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజయ్య ఉండగా ఇదే సీటును ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి గులాబీ బాస్ కేసీఆర్ కేటాయించారు. దీంతో తొలి జాబితా విడుదల నుండి రాజయ్య వర్గం కడియంను టార్గెట్ చేస్తూ వస్తోంది. సీటు దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమైన రాజయ్య ఈ మధ్య కాలంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టికెట్ మాత్రమే ప్రకటించారని, బీఫామ్ ఇవ్వలేదు కదా ఇంకా అంటూ మాట్లాడుతూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్ లో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పుడు తాజా పరిస్థితులను చెక్కదిద్దేందుకు గులాబీ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇవాళ కడియం రాజయ్య వారిద్దరు నేతలతో ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై కేటీఆర్ గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలు ఒకటి కావడంతో స్టేషన్ గన్పూర్ పంచాయతీకి పుల్స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తాజాగా ఇద్దరు నేతలు కలిసిపోవడంతో ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తారా, ఇద్దరు నేతలు కలిసే ప్రచారం నిర్వహిస్తారా అనేది స్టేషన్ గన్పూర్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.